తీసిన వాళ్ళ కాన్ఫిడెన్స్ తెలుస్తుందండి ఇప్పుడు. సో డెఫినెట్గా మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇందాక అది అయిపోగానే చూడంగానే యాక్చువల్గా లైట్లు వేసిన తర్వాత ఓ ఇప్పుడు చప్పట్లు కొట్టాలని కొడతారు, బట్ అది అయిపోగానే ఇమీడియట్గా కొట్టారు. సో అంటే డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాం మేము. సో వైజాగ్లో కూడా థియేటర్లో చూపించినప్పుడు చాలా బాగా నచ్చిందండి అందరికీ. సో అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కరోనా తర్వాత ఏదో వెంటిలేటర్ పైన ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలుగు ఆడియన్స్ మాత్రం రీసెంట్గా అంటే ఉప్పెన దగ్గర నుంచి మొదలుపెట్టి దాని ముందు తర్వాత కూడా చాలా మంచి సినిమాలు వచ్చినప్పుడు టెరిఫిక్ కలెక్షన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను తెలుగు వాళ్ళ బ్లడ్లో సినిమా ఉంటుందని అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు ఆడియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు హిట్ చేసిన సినిమాలు అన్నిటి గురించి థ్యాంక్స్ ప్రేక్షకులకి. అండ్ అదే ఆదరణ ఈ సినిమాకు కూడా పొందుతుందని మేము కోరుకుంటున్నాం. డెఫినెట్గా మీరు చూసినట్టు హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంటుంది సినిమా. అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో తీసిన సినిమా ఇది. సో ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో 19th రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. చాలా మంచి స్టార్ కాస్ట్, చాలా మంచి టేకింగ్, చాలా మంచి కథ. అంటే ప్రపంచంలో ఇండియాలో ఎక్కడో ఒక మారుమూల ప్లేస్ నుంచి ఒక అక్కా తమ్ముళ్ళు అమెరికన్స్ని అందరినీ ఎదోలు చేసేసారు. బేసికల్గా చాలా పెద్ద స్కామ్ చేశారు. ట్రంప్ అంకుల్కి కూడా చాలా కోపం వచ్చింది, ఆయన కూడా తిట్టాడు. సో అలాంటి ఇంట్రెస్టింగ్ కథని, చాలా మలుపులు, చాలా క్యూరియాసిటీ ఉన్న కథని కొంచెం సినిమాటిక్గా, అదే కథ సేమ్ కథ బట్ సినిమాటిక్గా తీసాం కొంచెం లిబర్టీ తీసుకొని. సో చాలా బాగా వచ్చింది సినిమా. 19th థియేటర్లో మాత్రం చూడండి. థ్యాంక్ యూ. బ్రదర్ నవదీప్ చెప్పినట్టు మాకు కాన్ఫిడెన్స్ ఉండింది. 10 minutes మూవీ కాంటెంట్ మీకు చూపించే కాన్ఫిడెన్స్ మాకు ఉండింది. అండ్ ఆ మోసగాళ్ళ మేనియాలో సోషల్ మీడియాలో గెలిచిన విన్నర్స్ కూడా ఎక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ విన్నింగ్. సో March 19th మోసగాళ్ళు రిలీజ్ అవుతుంది. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో డబ్ చేసాం. అండ్ తెలుగు ఇస్ ఎ స్ట్రెయిట్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ని భాషల్లో ఒకేసారి ఒకే రోజు రిలీజ్ అవ్వడం. అండ్ ఇట్స్ ఆల్ మా అందరికి బాగా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఎంత కాన్ఫిడెంట్గా నేను ఈరోజు మీ అందరికీ నేను ఈ స్నీక్ పిక్ వేసి చూపించాను, అంతే కాన్ఫిడెంట్గా ప్రజలందరూ మోసగాళ్ళని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ టైం ఒకసారి తప్పక వెళ్ళాల్సిన వచ్చింది మా డైరెక్టర్ గారు దబాయిస్తే. సో ఇప్పుడు పొట్టకూడు కోసం వెళ్ళాల్సిన వస్తుంది. ఎందుకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను మోసగాళ్ళ పైన. సో మ్యాక్సిమం ఎంత ప్రమోట్ చేస్తే అంత మంచిది. నేను తప్పు చేశాను దీనికి ముందు, ఎందుకంటే నాకు మొహమాటం ఎక్కువ మీడియా ముందు మాట్లాడాలన్నా లేకపోతే జనాల ముందుకు వెళ్ళాలన్నా. అంటే టెన్షన్, అది కొంతమందికి యారగెన్స్ అనుకుంటారు. ఆ టెన్షన్ వల్ల జనరల్గా నేను నాలుగు గోడల మధ్యనే ఉంటా. బట్ మోసగాళ్ళకి ఐ కాంట్ అఫోర్డ్ టు డూ దాట్. మ్యాక్సిమం ఎంత పబ్లిసిటీ ఇవ్వగలిగితే, ఎంత మాట్లాడగలిగితే, ఈ కథ గురించి ఎంత ముందు చెప్పితే సో ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎందుకంటే దీని ముందు సినిమాలు నాది డీ అయినా దేనికైనా రెడీ దూసుకెళ్తా, ఇటు రకం ఆడోరకం పాడలు పండు, ఇలాగా యాక్షన్ కామెడీ కాదు. సో యూనో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఎన్ ఇమేజ్. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అది ఇట్స్ ఎ లాంగర్ డిబేట్, కానీ ఆ ఇమేజ్తోనే కొన్నిసార్లు జనాలు థియేటర్కి వస్తారు. బట్ దిస్ ఈజ్ అ బ్రిలియంట్ సబ్జెక్ట్ అండ్ మా హోప్స్ అని దీనిపైన పిన్ చేసి విపరీతంగా ఖర్చు పెట్టి వీఆర్ మేకింగ్ ద మూవీ. సినిమాకి మోసగాళ్ళని టైటిల్ పెట్టారు కదా, కథను బట్టి పెట్టారా లేకపోతే నిజ జీవితంలో ఎవరితో మోసపోయారా మీరు? చాలామంది డైరెక్టర్లు నన్ను మోసం చేశారండి. అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రీసెంట్గాను ఈ మధ్య కొంచెం తెలివితేటలు తెచ్చుకొని కొంచెం జాగ్రత్తగా ఉందామన్న ఉద్దేశంతో ఇంకా ప్రయాణం మొదలెడుతున్నాను. సో లెట్స్ సీ మోసపోకుండా ఉంటానా అని. బట్ ఈ సినిమాలో ఒక్క సునీల్ శెట్టి గారు తప్ప మిగతా మేమందరం మోసగాలమే. రీసెంట్గా వైజాగ్ వెళ్ళారు కదా, ఉక్కు పరిశ్రమ మీకు కొంచెం సెగపడినట్టుంది అక్కడ. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. సో ఈరోజు బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, నాకు నరేంద్ర మోడీ గారు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నాట్ నౌ, ఇప్పుడు కాదు, నేను ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. కానీ మనకి ఇష్టమైన వాళ్ళందరూ ఎప్పుడు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారా లేదా అనేది అది చెప్పలేం. సి దీని గురించి గొడవ జరిగేటప్పుడు మేము పేపర్లో చదివి మీలాగే నాకు కూడా కొంత న్యూస్ వీటిలో చూసి నేర్చుకునేటప్పుడు నాన్నగారు అన్నారు 1962-63లో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే ఒక స్టీల్ ఫ్యాక్టరీని ఎంతోమంది ఉద్యమం చేసి ఎంతోమంది త్యాగాలతో ఆ స్టీల్ ఫ్యాక్టరీని అక్కడ పెట్టారు. సరే, వెరీ గుడ్, అది ఈరోజు ప్రాఫిట్స్లో లేదన్నారు, బాగుంది, ప్రైవేటైజేషన్ చేసేస్తానంటున్నారు, వెరీ గుడ్. సరే, ఈయన ఇప్పుడు పక్కన నవదీప్ గారు వచ్చి కొనుక్కునేది కానీ ప్రాఫిటబుల్గా చేశాడు అనుకోండి, ప్రాఫిటబుల్గా చేస్తాను నమ్మకంతోనే కానీ ఆయన ఇన్ని వేల కోట్లు పెట్టి కొంటాడు. ఆయన చేయగలిగింది ఎందుకు నేను చేయకూడదు? అంటే ప్రభుత్వంలో కూడా మేధావులు ఉన్నారుగా, ప్రైవేట్ ప్లేయర్స్ కన్నా గ్రూప్స్ రాసి ఎంతోమంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కాల. అండ్ ప్లస్ అది ఒక స్టాండ్ అలోన్ ఎంటిటీగా చూడకూడదు, ఒక కంపెనీ లాగో లేకపోతే ఒక ఇది ఇట్స్ అ సెంటిమెంట్, పీపుల్ సెంటిమెంట్. విశాఖపట్నంకి ఒకప్పుడు గుర్తు తీసుకొచ్చింది కూడా విశాఖ స్టీల్. సో అక్కడున్న వాళ్ళందరినీ యూనియన్ కానీ ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరితో ఒక సొల్యూషన్ తీసుకొచ్చుంటే బాగుండు. సి కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కేటీఆర్ గారు కూడా అన్నారు ఈరోజు అక్కడ జరిగింది రేపు ఇక్కడ జరుగుతుంది అని. ప్రాంతాలకు అతీతంగా అందరూ విశాఖ స్టీల్కి యునైటెడ్ అయి ఫైట్ చేయాలని. అండ్ ఐ థింక్ దట్స్ అ గ్రేట్ కాల్. అండ్ అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోలే కదా, అదే రిప్రజెంటేషన్స్ పంపిస్తున్నారు. లెట్స్ హోప్ అక్కడున్న కార్మికులందరికీ న్యాయం జరుగుతుందని. ఈరోజు ఏపీలో పొలిటికల్ హీట్ బాగా ఉంది, మీరు ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడు వస్తున్నారు? బాగుండేది, మీకు నచ్చలేదా? అది నవదీప్ వుడ్ బి ఎ బెటర్ చాయిస్, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు నవదీప్కి ఎక్కువ ఉంటాయి. $60 million గెలుచుకున్నానండి, నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి పొద్దున్నే. కాకపోతే వాళ్ళు జస్ట్ 2000 ఇస్తే అది ఇచ్చేస్తూ ఉంటారు. నాకు అట్ కరెక్ట్ టైంలో 2000 లేక నేను ఇవ్వలేకపోయాను. బట్ అదర్వైజ్ ఐ థింక్ $60 million దాకా నేను గెలిచాను డెఫినెట్గా. ఒక అంటే రోల్ కోసం అండి. నెక్స్ట్ ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేస్తున్నాను, దాని గురించి. And I admire your way of choosing the movies and all. So you just keep playing, like, you know, it's, let it be OTT or let it be big screen or let it be anything, game shows. ఏ తెరైనా ఏ సైజ్ తెరైనా చించేద్దామని ఫిక్స్ అయ్యాను. Thank you. It's an interesting and intelligent movie కూడా లాగా ఉంది. కానీ అంటే టూ మచ్ కంప్యూటరు లేదంటే ఈ సైబర్ క్రైమ్ తెలుగు ఆడియన్స్కి ఇది అంటే అర్థమవుతుంది అంటారా? ప్లస్ ఇట్స్ నాట్ లైక్ సాంగ్ డ్యాన్స్ ఆ మూవీ కాదనిపిస్తుంది, ఇట్స్ స్టోరీ డ్రివెన్ మూవీ. కానీ ఆ రెగ్యులర్ అంటే మాస్ ఆడియన్స్కి ఇది వెళ్తుంది అంటారా? సి ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ నా దృష్టిలో ఏంటంటే, తక్కువ మంది చూసి అప్రిషియేట్ చేస్తే అది క్లాస్, ఎక్కువ మంది చూసి అప్రిషియేట్ చేస్తే అది మాస్, నా దృష్టిలో అదే. అండ్ ఈరోజు వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అబౌట్ డిజిటల్ గురించి. ఎర్లీ మార్నింగ్ నేను జిమ్కి వెళ్ళి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళు ఆల్రెడీ దిల్ బి క్లియర్ స్వీపింగ్ ద స్ట్రీట్స్, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. సో డిజిటల్ హ్యాస్ పర్క్యులేటెడ్ టు ద రాక్ బాటమ్. అండ్ ఇప్పుడు ఆటోలో కూడా పేటిఎంలో యాక్సెప్ట్ చేస్తున్నారుగా. సో నాకు ఈ రోజుకి గూగుల్ పే, పేటిఎం ఇట్స్ అ ఛాలెంజ్, ఎందుకంటే నాకు అలవాటు రాలా, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంది. నేను మొన్న మా ఫ్రెండ్కి ఎవరికో చెప్పాను, రేపు నీకు గూగుల్ పే చేసా, అవసరం లేదు, ఎవరినో ఉంటే డబ్బులు పంపిస్తారు, పక్కన ఉంటే నువ్వు మాత్రం అంటే పనులు చేయకున్నారు. సో యూనో అండ్ ఎస్పెషలీ ఈ స్కామ్స్ గురించి దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ బీన్ స్కామ్డ్. అండ్ దిస్ ఈస్ అ ట్రూ స్టోరీ. కంప్యూటర్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎస్, కానీ ఎలా జరిగింది? సినిమా అంతా కంప్యూటర్స్ గురించి కాదు, ఇట్స్ ద ఎమోషన్ ఆఫ్ అ బ్రదర్ అండ్ సిస్టర్. అసలు ఎందుకు వీళ్ళు స్కామ్ చేశారు, ఎక్కడ మొదలయ్యారు, ఎలా చేశారు? ఆ స్కామ్ అనేది మేము ఊరికే పై పైన చూపించేసాం, ఇలా 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 జరిగిందని. కానీ ఎలా వీళ్ళు అమెరికన్స్కి దొరకకుండా ఉన్నారు, అమెరికన్స్ ఎలా వీళ్ళని పట్టుకోకుండా ఉన్నారు, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, ఇక్కడున్న మన పోలీస్ వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, అసలు వీళ్ళని ఎలా పట్టుకున్నారు, వీళ్ళు పట్టుకున్నా ఎలా వీళ్ళు తప్పించుకోగలిగారు, మళ్ళీ ఎలా దొరికిపోయారు. దిస్ ఇస్ ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ. సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అసలు ఎందుకు చేశారు. వీ టుక్ అ ఫ్యూ లిబర్టీస్. ఇప్పుడు ఆ బ్రదర్ సిస్టర్ బాంబేలోనే ఉన్నారు, ఆ పోలీస్ ఆఫీసర్ కూడా బాంబేలో ఉన్నారు, నవదీప్ గారు క్యారెక్టర్ కూడా బాంబేలో ఉన్నారు. సో యూనో ఆల్ దీస్ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు యూనో ఇప్పుడు వాళ్ళ పేర్లని చెప్పానంటే రేపు సినిమా రిలీజ్కి అందరూ కోర్టు కేసులు వేస్తారు. సో ఇట్స్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ. సో ఇంత ఛాలెంజెస్తో ఇంత పెద్ద స్కామ్ భారతదేశంలో జరిగింది. అండ్ అఫ్కోర్స్ మహారాష్ట్ర గుజరాత్లో ఇక్కడంతా తెలుసు. సో ఇక్కడికి కూడా కథ చెప్పాలనే ఉద్దేశంతో మనం చేసాం. దట్స్ వై యు ఆర్ రిలీజింగ్ ఇన్ సో yes, it's a pan it originalga idi english lone cheyal anukunnamandi because it was a story which is which happened in US and here, so I thought that it would be nice, you know, if we can do it here. And I also got a call about this, so it was, I think tomorrow I'll probably play it, endukante last lo konni amma budulu tittunanu nenu valane. You know, half an hour call in tarvata, you know, they were saying meeru, you know, you in me double ivvali adi idani cheppuntu vacharu anamata. Dan tarvata last lo, you know, we couldn't sustain. Dan tarvata tetlo modalettanu mee valla mottham bharatdesam anta paruvu potundi and all this stuff. So I you know, I'm not able to pull it up right now, but I will send it over, you know, rape we pre-release function undi, dantlo I'll be playing that audio, but of course not the 30 minutes, 2 minutes titlani mute chesi mitanta chupise. It's a beautiful thing how anta as a slang lakunda em lakunda ela veeru anta mandini mosam cheyagaligaru anedi. So it was a beautiful thing, so that's what we wanted to portray. How is it and leading actor and leading actress both ante brother sister ga veyadam adi chemistry ఎట్లా? ఇప్పుడు నన్ను కాజల్తో ఒక హీరోగా చేయమంటే నేను చేయలేను, నాకు కొంచెం వియర్డ్గా ఉంటుంది. అమ్మాయితో తమ్ముడుగాను నేను ఇట్ వాజ్, నాకు ఆ బెటర్ కెమిస్ట్రీ ఉంది. సి షీఈస్ అ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ రైట్ ఫ్రమ్ డే వన్ వీ హిట్ ఇట్ ఆఫ్. అండ్ మీకున్న భయమే నాకు ఉన్నింది, యాక్సెప్ట్ చేస్తారా లేదా. కొంతమంది అసలు చెప్పకండి థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అన్నారు. ఐ డెంట్ వాంట్ టు చీట్ లైక్ దట్. మోసం చేయాలి కానీ మీ అందరినీ మనం అంతగా మోసం చేసేసి జరుగుగొట్టింది అనుకోండి. So beginning inch prepare jason on that, yes we are playing brother and sister, but the story revolves both brother and sister villiddar paina revolve avutadi. And deeniki pradhana, you know, the scam lead chesindi kuda akke. So Kajal will be the person who leads the scam anamata. Adi next Srinu Vaitla gartho undi kada double dose D&D, so that's going to adi hero rakam laga untadu gaani it will be on a better version of D ani na hope. Dan gurinchi Srinu gari maatladali. All the best. Thank you. ఎందుకు నేను బాగుండేది మీకు ఇష్టం లేదా? నా పెళ్ళండి సల్మాన్ ఖాన్ చేసుకున్నాక చేసుకుంటాను. సో ఒక హాలీవుడ్ డైరెక్టర్ తెలుగు మూవీ డైరెక్ట్ చేయడం అంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ఒక శుభ పరిణామం కింద చెప్పచ్చు. సో యువర్ ఎలివేటెడ్ దట్ మచ్ అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ. అండ్ సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద డైరెక్టర్? సి ఆల్ డైరెక్టర్స్ ఆర్ ద సేమ్. ఇప్పుడు మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ హాలీవుడ్ టాలీవుడ్ అంటే ఒక ఇంగ్లీష్ సినిమా తెలుగు సినిమా భాష మారితే అంతే. నా దృష్టిలో మన దగ్గర ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్ ఉన్నారు. సో ఇది ఒరిజినల్గా అక్కడ ఇంగ్లీష్లో షూట్ చేయాలి, మొత్తం అక్కడ షూట్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టింది కాబట్టి మొత్తం ఆ క్రూని ఎన్నుకోవడం జరిగింది. బట్ ఇక్కడున్న వాళ్ళు కూడా ఆపర్చునిటీ వస్తే ఆ లార్జర్ ప్లాట్ఫామ్లో చూపించగలం మనం. అంటే ఇది 8 కోట్ల మంది తెలుగు ప్రజలు మన వాళ్ళ డైరెక్టర్స్ ఇక్కడ సినిమా చేస్తున్నారు. ఒకవేళ తమిళ్లో కూడా చేశారనుకోండి ఇంకొక 10 కోట్ల మందో 6 కోట్ల మందో యాడ్ అవుతారు. అలాగే హిందీలో చేశారంటే 100 కోట్ల మంది యాడ్ అవుతారు. ఇట్స్ జస్ట్ అ ప్లాట్ఫామ్. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ థింక్ వీ ఆల్ షుడ్ జంప్ అండ్ డూ ఇట్. మన దాంట్లో కూడా తెలుగు వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి హిందీలో డైరెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ జస్ట్ అ స్పాన్, దట్స్ ఆల్. మేము తీసుకున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ముందు ఈ కథ నేను చెప్పేటప్పుడు మీరు చెప్పిన సినిమానే వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ రెఫరెన్సే ఇచ్చింది నేను. యూనో వెన్ ఐ వాస్ టాకింగ్ టు ద డైరెక్టర్స్ ఏ జానర్లో వెళ్ళబోతాం అనేది. సో మీరు చెప్పింది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ లాక్డౌన్ టైంలో చాలామంది అన్ని జానర్ ఆఫ్ ఫిల్మ్స్ చూసేశారు. అండ్ లక్కీలీ దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ డిఫరెంట్ మూవీస్ని ఎన్నుకుంటున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి దే విల్ బీ లైక్ యా ఇట్స్ no different, it's on par with any international film. An opportunity naaku untadi. So we are all quite eagerly waiting for the result on 19th.